ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని విద్యాశాఖ ఆర్జేడీ మధుసూదన్ రావు కొనియాడారు. సామర్లకోటకు చెందిన సీలం సతీష్ కు రోడ్డు ప్రమాదంలో కాలు తొలగించడంతో చేయూత సంస్థ అండగా నిలిచింది. ఈ మేరకు కాకినాడ ఆర్జేడీ కార్యాలయంలో బాధితుడు సతీష్ కు ఆర్జేడీ మధుసూదన్ రావు చేతుల మీదుగా మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చేయూత సంస్థ అధ్యక్షులు రవి మాట్లాడుతూ, సతీష్ కు రోడ్డు ప్రమాదంలో కాలు తొలగించడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందని, సతీష్ కి కృత్రిమ కాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఆర్జేడి మధుసూదన్ రావు, డిఎంఓలు అబ్రహం, సుభద్ర, రవిశేఖర్ చేతుల మీదుగా 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. చేయూత సంస్థ సంయుక్త కార్యదర్శి ఎంఏ అలీం సురభి సారథులు మాట్లాడుతూ, సతీష్ కృత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో పాటు మరో వ్యక్తికి కళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడడంతో చేయూత ఆధ్వర్యంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. సతీష్ కు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చేయూత సంస్థతో పాటు పలువురు దాతల ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 వికలాంగులకి అనగా ఒకరికి కాలు కృత్రిమ కాలు పెట్టడానికి, అదేవిధంగా మరొక విజయకృష్ణ అనే వ్యక్తికి కంటి ఆపరేషన్ నిమిత్తం గతంలో చేయించారు, ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల 2వ కంటికి కూడా ఇన్ఫెక్షన్ రావడం వల్ల అతనికి సుమారు 2 లక్షల రూపాయలు వైజాగ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయడానికి అతను చాలా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం చేయూత స్వచ్ఛంద దృష్టికి రాగానే వెంటనే స్పందించి 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ఈరోజు గౌరవనీయులైన ఆర్జేడీ మధుసూదన్ రావు గారు మరియు కాకినాడ విద్యాశాఖాధికారి సుభద్ర గారు, అలాగే అదేవిధంగా రాజమండ్రి విద్యాశాఖ అబ్రహం గారు, అదే కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి సాగర్ గారి ద్వారా ఈరోజు వీళ్ళిద్దరికి కూడా తక్షణ సహాయంగా సుమారు 50,000 రూపాయలు ఇద్దరికి అందించడం జరిగింది. మరి ఎంతోమంది దాతలు ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు వారందరికీ కూడా చేయూత స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం. మానవత్వం అంటే ఈరోజు కళ్ళారా చూస్తున్నాము. ఒక లారీ యాక్సిడెంట్లో తన ఎడమకాలు కోల్పోయిన శీలం సతీష్ గారికి సహాయం చేయడానికి, ఒక ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టడానికి ఇంతమంది మనకి ముందు తోడుగా ఉండి దానికి సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మన ఆర్జేడీ మధుసూదన్ రావు గారు, అబ్రహం గారు, డిఓ అబ్రహం గారు, అలాగే మన మేడం గారు, డిఓ గారు, చేయూత స్వచ్ఛంద సంస్థ మన మొండి రవికుమార్ గారు ఆధ్వర్యంలో మనకి ఈరోజు 30,000 ఇతనికి ఆసరాగా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టడానికి 3,48,000 అవుతుందని సుమారుగా అంచనా. దానివల్ల అతను ప్లాస్టిక్ లింబ్లా కాకుండా తనంతట తను కాళ్ళు మడుచుకుని మన సొంతంగా మన కాళ్ళని ఎలా అయితే ఉపయోగిస్తామో అలా ఉపయోగించడానికి వీలయ్యే లింబ్ని మనం పెట్టబోతున్నాము. ఒక 15-20 రోజుల్లో విత్ ట్రైనింగ్ అతను నడవడానికి అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీనికి ఫర్దర్గా ఎవరైనా ఇవ్వదలుచుకుంటే కూడా మాకు కాంటాక్ట్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సామర్లకోటకు చెందిన శీలం సతీష్ అనే ఒక లారీ డ్రైవర్ 3 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు యాక్సిడెంట్లో తమ ఎడమ కాలుని కోల్పోవడం జరిగింది. అది మా దృష్టికి తీసుకొచ్చిన శారదా మేడం గారు చేయూత సంస్థకి చెప్పడం, దానికి మేము మా సంస్థ సభ్యుల సహకారంతో ఈ రోజున గౌరవ విద్యాశాఖ అధికారులు, మన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మధుసూదన్ రావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం గారు, కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి రవిసాగర్ గారు మరియు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర గారి చేతుల మీదుగా వీరికి ఈ రోజున అమౌంట్ అందజేయడం జరిగింది. వీరికి సుమారుగా ఈ ఎడమకాలు ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టించడానికి సుమారు 3,50,000 ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. దానికి తక్షణ సహాయంగా మేము 30,000 ఇవ్వడం జరిగింది. అలాగే గీతం ప్రిన్సిపల్ శారద మేడం గారు వారి చిన్నారులకి అండగా నిలిచి వారి స్కూల్లోనే అడ్మిషన్స్ ఇప్పించి వారిని 3 సంవత్సరాల నుంచి కూడా చదివించడం జరుగుతుంది. వారికి అలాగే మా సంస్థ సభ్యులు వీరికి సహకరించిన
ప్రతి ఒక్కరికి కూడా మా చేయూత సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇతనికి ఇంకా కావాల్సిన అమౌంట్ సర్దుబాటు అయ్యే వరకు కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయం చేయాలని చెప్పేసి చేయూత సంస్థ తరపున కోరుతున్నాం థాంక్యూ